నమస్తే అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఆ దుర్గమ్మ దసరా నవరాత్రులు రుసింగి గ్రామంలో అంగరంగ వైభవంగా చేశారండి. చూస్తున్నారు కదా, ఒకవైపు బాణసంచ, మరొక వైపు తప్పిడిగుల నృత్యాలు, మరొక వైపు వేద మంత్రాలు, మరొక వైపు భవానీ మాల వేసినటువంటి భక్తుల యొక్క శరణు గోసలు. ఇలా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆ రోజు ఆధ్యాత్మికతతో నిండిపోయిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు రుసింగి వెళ్ళడానికి దారి అండి. సో రుసింగి వెళ్ళేటప్పుడు ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం మేము వెళ్ళాము, పక్కనే పంట పొలాలు, సన్సెట్, ఇలా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాగావళి బ్రిడ్జ్ ఉందండి. ఈ బ్రిడ్జ్కి చాలా ప్రత్యేకత ఉంది. 15 సంవత్సరాల కిందట ఈ విధంగా శంకుస్థాపన జరిగింది ఈ బ్రిడ్జ్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పటికి పూర్తయిందనమాట. సో ఈ సంవత్సరమే ఓపెనింగ్ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం వల్ల ఆలయానికి ఇంకా భక్తుల రాపిడి పెరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఈ వంతెన నిర్మాణంకి ముందు కూడా ఈ ఆలయానికి చాలామంది భక్తులు ఇటువైపు అంటే వీరఘట్టం నడుకూరు వైపు నుంచి ఎక్కువగా వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఈ వంతెన తయారైన తర్వాత ఇంకా భక్తులు వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన దసరా టైంలో చక్కగా ఇక్కడ షికారుకు వచ్చినట్లు ఉంటుంది. అలాగే ప్రకృతిని చక్కగా ఆస్వాదించినట్లు ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక భావన కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం, చాలా బాగుంది. సో వీడియోలు అంతే అయిపోతుందని చెప్పేసి అవన్నీ తగ్గించేసి మీకు ఆలయం మాత్రమే చూపిస్తున్నాను. అలాగే ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి. చాలా మహిమగల అమ్మవారు రుషింగి దుర్గమ్మవారు. ఈ చుట్టుపక్కల గ్రామాలలో దాదాపుగా 50-100 గ్రామాల వరకు చాలామంది ఎవరు ఏ వెహికల్ తీసుకున్నా అంటే ట్రాక్టర్లు, బళ్ళు, కార్లు అలా తీసుకుంటారు కదా. సో ఎవరు ఏ వాహనం కొన్నప్పటికీ అమ్మవారి దగ్గరికి వచ్చి ముందుగా పూజలు జరిపిస్తూ ఉంటారు. అలాగే దసరా రోజున కూడా చాలా భారీగా వాహనాలన్నీ వస్తూ ఉంటాయండి. ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది. మీకు చూసి తెలుస్తుంది ఆలయ ప్రాంగణంలో చాలా ట్రాక్టర్లు, వెహికల్స్ చాలా ఉన్నాయి. అమ్మవారు ఇక్కడ 100 సంవత్సరాలు క్రిందట వెలసి ఉన్నప్పటికీ ఈ ఆలయ నిర్మాణం అనేది 1992లో చేపట్టడం జరిగిందండి. మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి. యాక్చువల్గా ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ అంతకుముందు వంతెన లేదు కాబట్టి మేము ఎప్పుడు ఈ ఆలయానికి రాలేకపోయాము. సో ఇప్పుడు వంతెన చక్కగా నిర్మాణం అయింది కాబట్టి మేము ఈ టెంపుల్కి రావడం జరిగింది. సో ఈవినింగ్ అయితే ఇలా తక్కువ జనాలు ఉన్నారు, కానీ అలా కొంచెం టైం అయ్యేసరికి చాలామంది భక్తులు వచ్చారు. అమ్మవారి ఊరేగింపు అనేది చాలా ఘనంగా జరిగింది. సో మీకు ఇక్కడ వివరంగా వివరిస్తున్నాను. అండ్ ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాస్ శర్మ గారిని అడిగి ఇక్కడ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకున్నాము. ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇంకా లైటింగ్లో ఇంకా బాగుందండి. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు సింగి గ్రామంలో వెలసిన శ్రీ దుర్గా ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు ఈ ఆలయం యొక్క వివరాలను తెలియజేస్తున్నారు. అమ్మవారు ఇక్కడ 8 సంవత్సరాల కిందట కొలువు తీరారు. అలాగే ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటని, ఈ ఆలయంలో అమ్మవారు ఎప్పుడు నిత్యం సంచరిస్తూ ఉంటారంటండి. శ్రీనివాస శర్మ గారు ఏం చెప్పారంటే, రాత్రి 10 తర్వాత ఎవరు కూడా ఈ ఆలయంలోనికి అంటే ఈ ఆలయ ప్రాంగణంలోన ప్రవేశించరంట. అమ్మవారు నైట్ టైం సంచరిస్తూ ఉంటారంట. ఈ దుర్గమ్మ ఈ ఊరికి ఎలా వచ్చారంటే, చాలా సంవత్సరాల కిందట ఈ గ్రామానికి చెందిన వాళ్ళు ఉప్పు బస్తాల కోసం ఎడ్లు బళ్ళతో వెళ్ళేవాళ్ళంట. ఎవరైతే బండ్లతో వెళ్ళారో వాళ్ళకి ఒక చిన్న పిల్లలాగా అమ్మవారు కనిపించి, నేను కూడా మీ బళ్ళ మీద వస్తాను మీ ఊరు అని చెప్పేసి బండి ఎక్కడం జరిగింది. తరువాత అమ్మవారు అదృశ్యమయ్యి వేప చెట్టు కింద కొలువు తీరారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి. 1992లో శ్రీ ఎలకల కూర్మినాయుడు, శ్రీమతి రాముడమ్మ దంపతుల యొక్క కనిష్ట పుత్రులు శ్రీ ఎలకల రాజగోపాలరావు గారు, శ్రీమతి శశికళ దంపతులచే ఈ ఆలయం నిర్మించబడింది. రుసింగి గ్రామంలో వెలిసిన దుర్గమ్మని ఇప్పుడు మీరు అందరూ చూసి దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు, దీపకాంతులతో ఎంత చక్కగా ఉన్నారు. చాలా కళగా ఉందండి, నేను చూస్తూ అలా ఉండిపోయానమాట. చిన్న విగ్రహమే అయినప్పటికీ ఎంత ముచ్చటగా ఉన్నారు అమ్మవారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలకల రాజగోపాలరావు గారండి, సుప్రీంకోర్టులో న్యాయవాది వృత్తి చేపట్టారు. సుప్రీంకోర్టులో న్యాయవాది అంటే చాలా బిజీగా ఉంటారండి, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ సార్ అంత బిజీలో కూడా దసరా నవరాత్రుల్లో వారి ఊర్లోనే 10 రోజులు ఉంటూ ఈ అమ్మవారి ఉత్సవాలను ఇంత ఘనంగా జరిపిస్తూ ఉంటారు.
రాజగోపాలరావు గారు అలాగే శ్రీమతి శశికళ దంపతులు ఇద్దరు కూడా లాస్ట్ లో పూజ కూడా చేస్తారండి. పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఆ వీడియో కూడా వీడియో లాస్ట్ లో ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ స్వాములంతా కలిసి ఇక్కడ అమ్మవారి పీఠ ఉందండి, ఇక్కడ మాలలు ధరిస్తూ ఉంటారు. ఈ రోజు ఆఖరి రోజు కావడం వల్ల ఇక్కడ స్వాములంతా కూడా పూజలు చేస్తున్నారు. దాదాపుగా ఈ ఊళ్ళో 300 మందికి పైగా భవానీ మాలలు ధరిస్తారండి ఈ 9 రోజులు. అలాగే కొంతమంది 21 రోజు, ఇంకా 40 రోజులు దాటి ఇలా ఉంటుంది. కానీ చూసారు కదా, చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ గ్రామం అంతా కూడా అమ్మవారి భవానీ మాలలతో, అమ్మవారి మహిమతో, అమ్మవారి భక్తితో నిండిపోతూ ఉంటుంది. గమనించారు కదా, మేము ఈవినింగ్ వచ్చే టైంకి చాలా జనాలు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే టైంకి చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి ప్రజలంతా వచ్చి ఈ విధంగా అమ్మవారి ఆలయంలో వీక్షిస్తూ ఉంటారు. ఒకవైపు బాణాసంచ కాంతులు, మరొక వైపు తెప్పిడిగుళ్ళు, అమ్మవారి ప్రత్యేక పూజలు, మేళతాళాలు, ఇలా ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోతుందండి. చూసారు కదా, చాలా మంది భక్తులు వస్తుంటారు. అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల నుంచి కూడా యూత్ వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ బాణసంచ చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరిలో ఉంటుంది, చూడండి. బాణసంచలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈత చెట్టు, ఇంకేవో అంటారు, వాటి పేర్లు నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ కాగడాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే అమ్మవారి ఊరేగింపుకు అంతా కూడా సంసిద్ధం చేస్తున్నారు. లోపల అమ్మవారికి పూజలు చేస్తున్నారు. జనరల్గా చాలా దగ్గరలో ఏంటంటే అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి తర్వాత పూజలు చేసి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అమ్మవారిని కలశ రూపంలో కొలుస్తారనమాట. మెయిన్ విగ్రహం గర్భగుడిలో ఉంటుంది. ఆ గర్భగుడి ఎదురుగా ఈ విధంగా కలశాలను ఏర్పాటు చేసి వీటికే పూజ చేసి ఈ విధంగా ఆఖరి రోజున మిగతా పూజలు చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ధర్మకర్తలు అయినటువంటి రాజగోపాలరావు గారు, శ్రీమతి శశికళ దంపతులు ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా టైంలో చూస్తుంటే అమ్మవారే వచ్చి కూర్చొని స్వయంగా చిరుమందహాసంతో ఆ పూజలు అందుకున్నట్లు అనిపిస్తుందండి. చూడండి, ఈ దంపతులు భక్తి శ్రద్ధలతో చేసిన పూజలను అమ్మవారు ఎంత చక్కగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారండి. శ్రీనివాస్ శర్మ గారి గురించి మనం చాలా చెప్పుకోవాలి. ఎందుకు అంటే వీరఘట్టం గ్రామంలో నివాసం ఉన్నప్పటికీ ఈ పంతులు గారు 7 దాటి ప్రతిరోజు ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు అందించేవారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులకు, భగవంతునికి వారధి లాంటి వాళ్ళే పూజారులండి. సో ఈ శ్రీనివాస శర్మ గారు ఈ విధంగా అమ్మవారికి తగిన విధంగా తగిన టైంలో పూజలు అందించి మన భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేలా చేసేవారు. అమ్మవారు చాలా నిదర్శనం కలిగిన అమ్మవారండి. చుట్టుపక్కల గ్రామాల వారు చాలామంది మొక్కులు మొక్కుకొని వాటి అవి నెరవేరిన తర్వాత వాటిని చెల్లించడానికి చాలామంది వస్తూ ఉంటారు. నవరాత్రుల్లో 9 రోజులు పూజలు చేసినటువంటి కలశాలను 10వ రోజున ఈ విధంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళి
నాగావళిని ఎదురు నిమజ్జనం చేస్తారండి. చాలా గ్రామాల్లో చాలా ప్రదేశాల్లో ఏంటంటే అమ్మవారి విగ్రహాలను తీసుకొచ్చి వాటిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కలశ రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠింప చేసి తర్వాత ఈ విధంగా ఊరేగింపుగా నాగావళి నదిలో 10వ రోజున నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించారు కదా, మేళతాళాల మధ్యన బాణసంచల నడుమ ఈ విధంగా అమ్మవారికి కోలాహలంగా ఊరేగించి తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సందడి అంతా ఆ కార్యక్రమం అండి. నవరాత్రుల్లో 10వ రోజు ఇక్కడ ఘనంగా ఈ విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వస్తారు. అలాగే ఆ గ్రామంలో ఉండే స్థానికులు వారి స్నేహితులకు అలాగే బంధువులకు పిలిచి ఆ ఉత్సవాల్లో భాగంగా వారికి భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారండి. అంటే ఆడపిల్లల్ని అలా పిలుస్తూ ఉంటారు కదా, జనరల్గా మనం అసరం పండుగ టైంలో మనం చూస్తూ ఉంటాం అటువంటి వాతావరణం. ఇప్పుడైతే మీరంతా ఈ బాణసంచ కార్యక్రమాన్ని చూడండి. ఎందుకు మీకు ఈ విధంగా ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే చాలామంది ఈ బాణసంచ కోసం వచ్చారండి. ఈ విధంగా ఈ బాణసంచ పేలుస్తుంటే వారి ఫోన్లో వీడియోలు తీయడం జరిగింది. నా ఫోన్లో అయితే ఇంకా క్లారిటీగా ఉంది. సో రాలేని వారి కోసం మీ అందరి కోసం ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. వీడియోలో చూస్తుంటే మీకు తెలిసిపోతుంది, ఎక్కడ చూసినా భవానీ మాల్ అంతా ఇరుపే కనిపిస్తుంది. చూస్తారు కదా, అమ్మవారి నుదుటి కుంకుమల ఇరుపుగా మారింది ఆ ఊరు. ఇలా ఊరు ఊరంతా అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే వాళ్ళంతా అమ్మవారి నిమజ్జన సేవలో పాల్గొంటూ ఉంటారు. అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారండి. చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఎంతో మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత ఈ విధంగా భవానీ మాలను ధరించడం అలాగే అమ్మవారికి ముడుపులు చెల్లించడం జరుగుతుంది. చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి అన్నమాట. ఇంకా ఏరు ఫుల్గా వచ్చినప్పటికీ ఏరు దాటి మరీ అమ్మవారి గుడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆలయం ఏదైతే వంతెన నిర్మాణం అయ్యిందో, వంతెన నిర్మాణం తర్వాత ఇంకా భక్తులు అమ్మవారి గుడికి ఎక్కువగా వస్తూ ఉంటున్నారు. ఈ విధంగా దసరా రోజున దుర్గమ్మ దర్శనం నాకు కలగడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇదే మొదటిసారి ఈ ఆలయం నేను సందర్శించడం. ఈ విధంగా నాకు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కలిగించినందుకు ఆలయ ధర్మకర్తలైనటువంటి రాజగోపాలరావు గారికి అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదండి ఈవేళ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీ చుట్టాలకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.